వెంకట్రామ్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి మరియు పత్తి కొనుగోలు కేంద్రాలపై తక్షణమే అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. వర్షానికి దెబ్బతిన్న పత్తి గాని వరి గాని రైతుల నుంచి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. కావున రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దన్నారు. ఒకవైపు వర్షాలు పంటలు చేతికి రాకపోవడంతో అనేక మంది రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరతో కొనుగోలు చేయడం జరుగుతుందని, వారికి 74 గంటల్లో అమ్మిన పంట డబ్బులు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ వెంకట్రామరెడ్డి. జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలంటూ అధికారులు, ఇటు ప్రజలు, ప్రతినిధుల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నీకెన్ని ప్యాడీ పర్చేస్ నీకు మొత్తం కల్టివేషన్ ఏరియా ఎంత ప్యాడీ? ప్యాడీ 664 ఎకర్స్ సార్. నాకు మొత్తం అన్ని కలిపితేనా? కాటన్ ఎక్కువ ఉంటా సార్, నాకు నా దగ్గర 85% కాటన్ ఉంటది, 15% ప్యాడీ ఉంటది సార్. కాటన్ ఖరాబ్ అయిందా మొత్తం? అయింది సార్, డ్యామేజ్ అయింది సార్. మొత్తం నల్లగా అయిపోయిందా సార్? 80% అయింది సార్. ఏం చేస్తున్నారు మళ్ళీ? పికింగ్ అయిందా ఇప్పుడు? వర్షం మొత్తం మృద పడుతుందా? కాటన్ ఫస్ట్ పికింగ్ కూడా కాలేదా ఇక్కడ? మొత్తం తడిసిపోయిందేమో. మొంగలు వచ్చినాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పర్చేజ్ చేస్తాందా?